అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, యాక్చువల్లీ సాటర్డే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వచ్చిన జ్యువెలరీని సార్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి వీడియో తీసి అంటే కొద్దిగా సెట్ అవ్వలేదు అనమాట. నాకు సాటర్డే కొద్దిగా లేట్ అయిపోయింది అండ్ సండే వేరే వేరే పనుల్లో, మా విన్నోకి ఎగ్జామ్స్, ఈ పనుల్లో కూడా నాకు అవ్వలేదు అనమాట. సో అందుకనే సాటర్డే వీడియో కాస్త మండేకి పోస్ట్ పోన్ చేశాను. బట్ మ్యాక్సిమం నేను జ్యువెలరీ వీడియోస్ అన్ని కూడా సాటర్డే పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే సాటర్డే పోస్ట్ చేసిన వీడియోస్ చాలా ఎంక్వైరీస్ వస్తాయి కాబట్టి నాకు సండే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట రిప్లైస్ ఇవ్వడానికి కూడా. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా సాటర్డే పెట్టుకున్నాను. ఎందుకంటే సండే నేను ఇదివరకు కూడా వీడియో చేసేదాన్ని కాదు కాబట్టి. బట్ ఇప్పుడు ఏ రోజైనా నాకు ఒకటేలా ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్ ఆన్ సాటర్డే ఓన్లీ. ఇవాళకి మాత్రం నేను మండే రోజు అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఇవాళ నేను మీకు చూపించబోయే జ్యువెలరీ ఏంటంటే, మన సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో నేను అసలు స్టార్ట్ చేసింది జుమ్కాస్తో అనమాట, అంటే బుట్టలతో స్టార్ట్ చేశాను. సో ఇవాళ కూడా నేను ఆఫ్టర్ సో మెనీ ఎపిసోడ్స్ ఐఎమ్ గోయింగ్ టు బీ షేరింగ్ విత్ యూ ఆల్ వెరీ క్యూట్ జుమ్కాస్ అండి. అన్ని మంచి నక్షి జుమ్కాస్ అనమాట. అండ్ ఈ జుమ్కాస్ అన్నీ కూడా ఎట్లాగంటే నక్షి జుమ్కాసే చూపిస్తున్నానండి. అండ్ నక్షి జుమ్కాస్ కూడా అన్నీ కూడా మనకి చాలా లైట్ వెయిట్లో, చాలా అంటే ఈ సైజ్, కొంచెం చిన్న చిన్న సైజ్, చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు బుట్టలు పెట్టుకోవాలి, కాకపోతే ఏమో బుట్టలన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి నక్షీస్లో అలా అనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అటువంటి సైజ్ అయితే నేను ఒక మల్టీపర్పస్గా, ఒక బుట్ట కొనుక్కున్నారంటే ఫ్యామిలీలో ఒక 3 జనరేషన్స్ వాడుకోవచ్చు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ బుట్టలు అయితే నేను ఇవాళ మీకు షేర్ చేయబోతున్నానండి. సో దాంతోపాటు నేను ఇప్పుడు బీడ్సే కదా ఇన్ ట్రెండ్, ఎవరన్నా సరే బీడ్సే అడుగుతున్నారు. సో బీడ్స్ కూడా నేను మీకు ఒక 3 చైన్స్ చూపెడతానండి. ఒకటి రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో విత్ నక్షి బాల్స్ అనమాట అన్నీ కూడా. సో రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో రూబీస్తో అలానే ఎమరల్డ్స్తో కాంబినేషన్లో నేను 3 డిఫరెంట్ బీడ్ చైన్స్ అయితే నేను మీకు వాళ్ళు చూపెడతాను. అది జెంట్స్కి వాడుకోవచ్చు, మనమైనా వాడుకోవచ్చు. సో ఎవరికైనా బాగుంటుంది అండ్ మంచి లెంత్లో, మిడ్ లెంత్లో వచ్చిన చైన్స్ అనమాట. సో అందులో మనకి ఈచ్ పీస్లో 2-3 పీసెస్ ఉన్నాయండి. సో అది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఒక చిన్న ఒక మంచి వెంకటేశ్వర స్వామి పెండెంట్ అయితే చూపెట్టబోతున్నాను. అది కూడా అసలు ఆ సైజుకి, ఇంత పెద్ద సైజ్ పెండెంట్కి ఆ వెయిట్లో రావడం అనేది చాలా రేర్ అనమాట. సో అది నేను డెఫినెట్గా ఇందులో చూపెట్టాలి, అంటే అయిపోతుంది అన్న ఉద్దేశంతో అది కూడా నేను ఇందులో యాడ్ చేశాను. సో లెట్ స్టార్ట్ సీయింగ్ ద కలెక్షన్ అండి. బీడ్ చైన్స్, అలానే పుట్టి పుట్టి నైస్ క్యూట్ నక్షి జుమ్కాస్, అలానే ఒక వెంకటేశ్వర స్వామి పెండెంట్. బిఫోర్ వీ సీ ఆల్ దిస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ లవ్ అండ్ సపోర్ట్ అండి. నిజంగా థ్యాంక్ యూ, రియలీ బ్లెస్డ్ అండ్ అండ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఐటమ్ అండి, నేను ఇప్పుడు మీకు ఒక బీడ్స్ చైన్ అయితే చూపిస్తున్నాను. మనకి ఈ డిజైన్ ఎట్లా వచ్చింది అంటే, మనకి నక్షి బాల్స్ వచ్చాయండి. నక్షి బాల్స్ ఎమరల్డ్ అంటే గ్రీన్ బీడ్స్ అండ్ అలానే రెడ్ బీడ్స్ కాంబినేషన్లో మనకు వస్తుందన్నమాట. మనకి డిజైన్ మొత్తం ఎట్లా వచ్చింది అంటే, 2 రెడ్స్ ఒక నక్షి బాల్, 2 గ్రీన్స్ ఒక నక్షి బాల్, అట్లా ఒక కాంబినేషన్లో వచ్చింది. లెంత్ ఎంత ఉంది అనేది నేను మీకు పక్కనే పిక్ అటాచ్ చేస్తున్నాను. ఒకసారి మీకు లెంత్ ఎంత ఉంది అనేది ఒక ఐడియా వస్తుందండి. ఇది పిల్లలకి, జెంట్స్కి, మనం ఏదైనా పెండెన్స్ మార్చుకొని వేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 53.275 గ్రామ్స్ ఉంటుందండి. సో ఈ ఐటెం కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇది కంప్లీట్లీ మనకి ఏంటంటే ఓన్లీ రూబీస్ అనమాట, ఓన్లీ రెడ్ బీడ్స్ వచ్చిన ఒక చైన్ అండి. ఇది కూడా మనకి ఎట్లా వస్తుందంటే నక్షి బాల్ కాంబినేషన్లో వస్తుంది. ఇది వచ్చేసరికి గోల్డ్ అండ్ రెడ్ మనకి ఈక్వల్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక నక్షి బాల్, ఒక రూబీ అట్లా ఉంటుంది. నక్షి బాల్ డిజైన్ నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మొత్తం డిజైన్ అంతా కూడా ఆల్టర్నేట్ రూబీ అండ్ నక్షి బాల్ కాంబినేషన్లో వస్తుందండి. అండ్ ఈ ఐటెం వెయిట్ వచ్చేసరికి మనకి 62.250 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఐటెం లెంత్ కూడా నేను ఫస్ట్ చైన్ పెట్టుకొని చూపించాను కదండి, అదే లెంత్లో మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఒక రూబీస్ చైన్. ఈ ఐటెం నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ ఇన్ వాట్సాప్ మీ.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎమరల్డ్ కాంబినేషన్లో వచ్చిన బీడ్స్ చైన్ అండి, ఎమరల్డ్ అండ్ నక్షి బాల్ కాంబినేషన్ అనమాట. సో ఈ బీడ్స్ చైన్ ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక 3 ఎమరల్డ్స్ ఒక నక్షి బాల్, తర్వాత అగైన్ 3 ఎమరల్డ్స్ ఒక నక్షి బాల్ కాంబినేషన్లో మనకి ఈ చైన్ అనేది వస్తుందండి. సో ఇది కూడా లెంత్ సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. ఇది మనకి వెయిట్ వచ్చేసరికి 52.270 grams ఉంటుందండి. సో లెంత్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ ఐటెం కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఐటమ్ అయితే నేను మీకు ఒక పెండెంట్ చూపిస్తున్నానండి, వెంకటేశ్వర స్వామి పెండెంట్ అనమాట. చాలా లైట్ వెయిట్లో చాలా పెద్ద పెండెంట్ అని చెప్పచ్చండి. దిస్ ఇస్ జస్ట్ 11.3 grams ఉందండి. చాలా మంచి ఫినిష్లో, ప్యూర్ గోల్డ్ ఫినిష్లో వచ్చిన ఒక పెండెంట్ అని చెప్పచ్చు. ఇంత సైజ్ పెండెంట్ ఇంత లైట్ వెయిట్లో అసలు రాదండి. ఇట్స్ అ వెరీ గుడ్ పిక్ అనమాట. 11.380 grams ఉంటుంది వెయిట్. బ్యాక్ లూప్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించిన బీడ్స్ అయితే దీనికి పట్టవు, కొంచెం సన్నగా ఉన్న బీడ్స్ అయితే దీనికి సరిపోతాయి. అంటే ఇప్పుడు సన్న బీడ్స్ ఒక 3-4 వరుసలు అయినా కూడా పడతాయి, కానీ ఈ సైజ్ బీడ్స్ అయితే సెట్ అవ్వవు అనమాట. బ్లాక్ బీడ్స్లోకి అట్లా కూడా మనకి బాగుంటుంది. సో ఈ ఐటమ్ వచ్చేసరికి వెయిట్ నేను 11.380 grams చెప్పాను. సో ఈ పీస్ మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఇంకా మనం బుట్టలు చూద్దామండి, అన్ని జుమ్కీస్ చూపిస్తాను. ఈ ఫస్ట్ ఐటెం మాత్రమే నేను పెద్ద బుట్టలు చూపిస్తానండి. కొంతమంది అనుకుంటారు కదా పెద్ద సైజ్ బుట్టలు తీసుకోవాలని, బట్ ఇంత సైజ్ బుట్టలు మనం గోల్డ్లో తీసుకోవాలంటే బోల్డ్ అంత వెయిట్ అయిపోతుంది. సో ఐ థాట్ ఓకే మనం సిల్వర్లో ఒక మంచి ఆప్షన్ ఇద్దాము అని చెప్పి. బట్ ఎనీవే ఫర్ సిల్వర్ ఆల్సో అండి, ఇంత సైజ్ పెండెంట్స్కి ఇవి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి. సూపర్ లైట్ వెయిట్, అంటే మనం పెట్టుకున్నా కూడా మనకి ఇయర్స్ హర్ట్ అవ్వకుండా చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో ఇది మనకి పైన దిద్దు వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి. కింద మనకు ఒక చిన్న రెడ్ పోట వచ్చింది, మిగిలినంతా గోల్డ్ కనిపిస్తుంది అనమాట. సో మనకి బుట్టలో కూడా జుమ్కీలో మనకి లక్ష్మీదేవి, అలానే మామిడి పిందలు, పీకాక్, అట్లా ఆ టైప్ ఆఫ్ డిజైన్లోగా మనకు వస్తుంది. సో ఇది ఇంత సైజ్కి చాలా పెద్ద సైజ్ అండి. ఇట్లా మీకు తెలుస్తుంది కదా సైజ్ ఎంత ఉంది అని చెప్పి. వెయిట్ మాత్రం చాలా రీజనబుల్ అనమాట, 19.95. అంటే రెండు కలిపి మనకి అదొక 19.95, ఇది 21, బట్ సేమ్ సైజ్ వస్తుందండి. మనకి రెండు కలిపి అప్రాక్సిమేట్లీ 40 grams పడుతుందండి. చాలా లైట్ వెయిట్లో మనం కంఫర్టబుల్ టు వేర్గా ఉంటాయి. సో ఈ బుట్టలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. అండ్ ఇక్కడ నుండి నేను చూపించబోయే బుట్టలు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్, చాలా చిన్న సైజు, అంటే కొద్దిగా మీడియం సైజులో ఉండే బుట్టలు అనమాట. కంఫర్టబుల్ టు వేర్, పెద్దవాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఈ బుట్టలు ఏంటంటే మనకి పైన దిద్దు వచ్చేసరికి ఇట్లా పీకాక్స్ డిజైన్ లాగా వచ్చిందండి. ఓన్లీ రెడ్ పోటాస్ అనమాట, పైన బుట్టకి మాత్రం గ్రీన్ పోటాస్ వచ్చాయి. డార్క్ షేడ్లో ఉంటాయి గ్రీన్ అండ్ రెడ్ యాక్చువల్లీ, ఇవి రెండు పైన గ్రీను, ఈ రెండు రెడ్ అండి. బట్ మనకి ఈ వీడియోలో అంత క్లియర్గా అయితే లేదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బుట్ట సైజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ బాంబే స్క్రూ వస్తుంది, చాలా సూపర్ లైట్ వెయిట్లో చాలా మంచి ఐటమ్. మనకి 8.8, 9.1 అంటే అప్రాక్సిమేట్లీ 19.5 grams అట్లా ఉంటుందండి వెయిట్. సో ఈ ఐటమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి నాకు చాలా నచ్చిందండి. మనకి పైన చాలా బుజ్జి దిద్దులు అనమాట, చిన్నపిల్లలకు కూడా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పైన దిద్దు వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి వచ్చి ఒక గ్రీన్ కలర్ పోటా వచ్చిందండి. కింద బుట్ట వచ్చేసరికి చాలా క్యూట్గా ఉందన్నమాట. మనకి ఇట్లా చిన్న వ్యాక్స్ బాల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్లో చాలా బాగా వచ్చింది. సో ఇది పెండెంట్ 6.350 grams అనమాట. చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయి ఇవి. సో అసలు ఇది నేనే తీసుకుందామా అన్నంత నచ్చాయి నాకైతే. సో వెయిట్ వచ్చేసరికి అదండి 6.35, అండ్ ఇది ఒక 6.4, అంటే మనకి నియర్లీ ఒక 13 grams అట్లా ఉంటుందన్నమాట పేరు. సో ఈ ఐటమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అన్నీ కూడా నేను చూపించేవి చాలా మంచి సైజ్ అండి, కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. ఇవి పెద్దవి అవుతాయా చిన్నవి అవుతాయా అనే ఒక డౌట్ లేకుండా ఫర్ ఎనీ అకేషన్ మనకి నీట్గా కనిపించే సైజ్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది చూస్తే మనకి లక్ష్మీదేవి వచ్చారండి పైన. ఇట్లా షేప్ దిద్దు షేప్ అనేది మారుతుంది. బుట్ట మీద కూడా మనకి చిన్న చిన్న లక్ష్మీదేవి లాగా వచ్చారనమాట. చాలా క్యూట్ అండ్ స్మాల్ సైజ్ అండి ఇది. సో ఇది వెయిట్ వచ్చేసరికి 6.5, అంటే రెండు కలిపి మనకు అప్రాక్సిమేట్లీ 13 to 13.5 grams వస్తాయి అనమాట. సో ఈ బుట్టలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి దిద్దు సైజ్, దిద్దు డిజైన్ వచ్చేసరికి అగైన్ మారుతుంది. ఇట్లా లక్ష్మీదేవి వచ్చి ఇట్లా సైడ్స్ మీకు తెలిస్తే మామిడి పిందల డిజైన్లో వచ్చిందనమాట. మనకి రెడ్ పోటాస్ వచ్చాయండి, వేరే కలర్ ఏం లేదు. బుట్ట డిజైన్ అయితే ఈ విధంగా ఉంది, స్మాల్ సైజ్ అనమాట, క్యూట్ లిటిల్ సైజ్ అనమాట ఇది. సో మనకి 2 fingers ఇట్లా ఫింగర్ మీద పెడితే మీకు ఐడియా వస్తుంది కదండి. ఇది కూడా వెయిట్ వచ్చేసరికి 5.60 grams, అంటే రెండు కలిపి ఒక 11 grams, 11.5 మనకి ఫినిష్ అవుతుంది అనమాట. సో ఇది మీకు నచ్చితే ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ.
సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి కాకుండా ఇవి మనకి నార్మల్గా నక్షీ బుట్టలు అన్నమాట. సో మనకి ఎవరైనా వాడచ్చు అన్నట్టు ఉంటుంది. సో ఇది మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది అన్నమాట, రెడ్ పోటాస్ అండ్ గ్రీన్ పోటాస్. ఈ బుట్టలు అన్నింటిలో కూడా మనకు వచ్చేది పోటాసేనండి, స్టోన్స్ రాదు. సో ఇది కొండి చాలా బాగుంటుంది. ఇది కూడా మామిడి పిందులు డిజైన్ వచ్చేసి క్యూట్గా స్వీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది వెయిట్ వచ్చేసరికి సింగిల్ బుట్ట 6.70 grams, అంటే మనకి రెండు కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 13-13.5 మనకి బుట్టలు ఫినిష్ అవుతాయండి. సో ఈ ఐటమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఈ బుట్టలు కూడా మనకి ఎటువంటి గాడ్ ఐడల్ అట్లా ఏమి ఉండదు అనమాట. ఓన్లీ జుమ్కి అంటే జుమ్కి అనమాట. లక్ష్మీదేవి యూజువల్గా వస్తారు కదా, ఇవి అట్లా కొన్ని అట్లా పిక్ చేశానండి నేను. మనకి ఇదేంటంటే దిద్దు షేప్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. రెడ్ అండ్ గ్రీన్ రెండు ఉంటాయి. రెడ్ వచ్చేసరికి మనకు ఒక డ్రాప్ షేప్ పూట వస్తుంది. బుట్ట కూడా మనకి సింపుల్గా ఇట్లా మామిడి పిందె డిజైన్ వస్తుంది. ప్రతి బుట్ట మనకి చూడంగానే మామూలుగా అన్ని నక్షీ బుట్టలే కదా అనిపించినా కూడా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అనమాట. అట్లానే నేను పిక్ చేసుకున్నాను. సో ఇవి కూడా మనకి వెయిట్ వచ్చేసరికి 5.6, ఇది ఒక 5.7 అంటే అంతేనండి, ఒక 11-11.5 మనకి కంప్లీట్ అవుతుంది. సో ఈ బుట్టలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఈ జుమ్కీస్ కూడా మనకి ఎట్లా అంటే కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. ఇప్పుడు చూసిన వాటికంటే కొంచెం బుట్ట సైజ్ పెద్దగా ఉంటుంది, దిద్దు సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. ఇవి కూడా మనకి దేనికైనా మ్యాచ్ అయిపోయే టైప్ ఆఫ్ బుట్టలు అండి. మన దగ్గర ఏ హారం ఉన్నా ఏ నెక్లెస్ ఉన్నా కూడా మనం దీన్ని పేరప్ చేసేసుకోవచ్చు. డిజైన్ వచ్చేసరికి పైన రెడ్ ఉంటుంది, జుమ్కీ పైన గ్రీన్ పోట అనేది ఉంటుంది అనమాట. సో వెరీ స్వీట్ అండ్ క్యూట్ జుమ్కీస్ ఇవన్నీ కూడాను. సో ఇది వెయిట్ వచ్చేసరికి 5.9, ఇది ఒక 5.8 అంటే అంతేనండి, ఒక 12 grams మనకి కంప్లీట్ అవుతుంది. సో ఈ జుమ్కీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ జుమ్కీస్ వచ్చేసరికి మనకి డిజైన్ ఈ విధంగా ఉంటుంది, కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. ఇవి మనం మొత్తం ఇట్లాగా ఒక డ్రాప్ షేప్లో పైన దిద్దు వచ్చేసి కిందేమో మనకి బుట్ట ఈ విధంగా ఉంటుంది అనమాట. వెరీ నైస్ వన్స్ అండి. ఇవి కూడా కొద్దిగా హెవీగా కనిపిస్తాయి అనమాట, పెట్టుకున్నా కూడా అంతే లుక్ ఉంటుందండి. బుట్ట సైజ్ మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు చూసిన వాటికంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. వెయిట్ కూడా అందుకే కొంచెం ఎక్కువ, 9.5 grams, రెండు కలిపి మనకి అబౌట్ 20 grams కంప్లీట్ అవుతుందండి. సో ఈ బుట్టలో ఈ జుమ్కీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ జుమ్కీస్ వచ్చేసరికి మనకి పైన దిద్దు డిజైన్ షేప్ మనకి డిఫరెంట్గా ఈ విధంగా వచ్చి ఉంటుంది అనమాట. అన్నీ కూడా నక్షీ అండి. మొత్తం ఓన్లీ రెడ్ పోటాస్ మాత్రమే ఉంటాయి, గ్రీన్ అసలు టచ్ ఉండదు అనమాట. ఓన్లీ రెడ్ కావాలనుకునే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసరికి కొద్దిగా చిన్నగానే ఉంటుంది, పిల్లలకి చాలా బాగుంటుందండి. ఇది దిద్దు మీద, సారీ బుట్ట మీద మనకి లక్ష్మీదేవి మోటివ్స్ ఉంటాయి అనమాట, చాలా స్వీట్ అండ్ క్యూట్. అన్నీ కూడా చక్కగా గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అయి ఉంటాయి అనమాట, చాలా ప్రిటీగా ఉన్నాయండి ఇవన్నీ. ఇది మనకి వెయిట్ వచ్చేసరికి 6.9 grams, అంటే రెండు కలిపి మనకి ఒక 13 grams అట్లా మనకి అవుతుంది అనమాట, 13-13.5 grams మనకి కంప్లీట్ అవుతుంది. సో ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ జుమ్కీస్ అయితే మనకి ఇవి చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు చూపించిన వాటన్నిటిలోకి డిఫరెంట్ అనమాట. దిద్దు వచ్చేసరికి మనకి రౌండ్గా వస్తుందండి, గ్రీన్ అండ్ రెడ్ పోటాస్ వస్తాయి. ఈ డ్రాప్ షేప్ ఈవెన్గా ఉండడానికి పైన గ్రీన్ కింద రెడ్ సేమ్ షేప్లో ఇచ్చారు. దిద్దు షేప్ అయితే రౌండ్ అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి బుట్ట వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారా బుట్టలు, ఇప్పటి వరకు మనం వేరే వేరే మోడల్స్ చూసాం కదా, ఇది చాలా డిఫరెంట్ అనమాట. గోల్డ్లో కూడా మనం ఈ మోడల్ డిఫరెంట్గానే తక్కువే చూస్తాము ఈ టైప్ నక్షీలో. సో ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 7.9, అంటే 8 అనుకోండి, రెండు కలిపి మనకు ఒక 16 grams అట్లా కంప్లీట్ అవుతుందండి. వెరీ నైస్ వన్స్ అండి. ఇది ఐటమ్ నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి దిద్దు చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్లో అన్నట్టు ఉంటుంది, కింద జుమ్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. చాలా మంచి ఐటమ్ ఇది కూడా. చిన్నగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి పెద్దవి పెట్టుకోము మేము, కొంచెం చిన్నగా పెట్టుకోవాలి దిద్దురు బుట్టలు అనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. సో ఇది 5.9 అంటే అరౌండ్ 6 grams అనుకోండి, 12 grams అట్లా మనకి ఈ జుమ్కీస్ కంప్లీట్ అవుతాయండి. సో ఈ జుమ్కీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ ఇన్ వాట్సాప్ మీ.
సో నెక్స్ట్ ఈ జుమ్కీస్ కూడా నాకు చాలా నచ్చాయండి, చాలా బాగున్నాయి ఇవి. పైన దిద్దు షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట, వెరీ స్వీట్ అండ్ క్యూట్ వన్స్ అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయండి, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవన్నీ కూడా. అన్నిటికీ మనకి బాంబే స్క్రూనే వస్తుందండి, అన్నిటికీ దిద్దు అంటే స్క్రూ నేను మీకు మెన్షన్ చేయలేదు, బట్ అన్నిటికీ మనకి బాంబే స్క్రూనే వస్తుంది. సో మనకి ఆ రియల్ గోల్డ్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మనకి 5.9 అంటే అప్రాక్సిమేట్లీ 6 grams వస్తాయండి. సో 12 grams మనకి ఈ పేరు కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ మన బ్యూటిఫుల్ జుమ్కాస్. సో చూసారు కదండి కలెక్షన్ అంతా కూడా, ప్రతి జుమ్కాను డిఫరెంట్గానే ఉంటుంది. అంటే గ్రాస్గా చూడటానికి అన్నీ ఒకటేలాగా అనిపించిన ఎవ్రీ జుమ్కా ఇస్ డిఫరెంట్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అంటే డిజైన్లో మోడిఫికేషన్ వచ్చింది. వెరీ వెరీ క్యూట్ అండ్ స్పెషల్ వన్స్. బీడ్స్ చైన్స్ కూడా అంతేనండి, మల్టీపర్పస్. ఒకటి కొనుక్కున్నామంటే ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు. ద సేమ్ థింగ్ మనం గోల్డ్లో పర్చేస్ చేయాలంటే చాలానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాబట్టి యూ కెన్ ట్రై సిల్వర్ అనమాట. అండ్ వెంకటేశ్వర స్వామి పెండెంట్ కూడా మిస్ చేసుకోకండి, నా దగ్గర అవి 2 pieces ఉన్నాయి. సో ఏ పీస్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకు స్క్రోల్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లైస్ అయితే ఇస్తాను విత్ ద ప్రైస్ డీటెయిల్స్. అండ్ అంతా కూడా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేసుంటారనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటి అని నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.